రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టే ముందు కనీసం 33% ఆదా చేయగల స్వర్గసీమ వెంచర్లు సందర్శిస్తామని ఈ రోజే కుటుంబంతో విచ్చేసి మంచి నిర్ణయం తీసుకోమని నా మనవి. గుడ్ మార్నింగ్ లో బ్రహ్మాండంగా ఏదో పోతాన కామెంట్లు వేస్తానో బాగా కామెడీగా ఉంది అనుకుంటానేమో, నువ్వు ఒక దయ్యంలా కనపడతావు, నువ్వు అది గుర్తుపెట్టుకోండి. మీరు చేస్తున్న పనులు ప్రజల్ని భయపెడుతున్నాయి. నువ్వు అభివృద్ధి కాదు, అభివృద్ధి చెయ్యి కానీ సరైన పద్ధతిలో చెయ్యి. వారు నిన్ను చూసి ఒక దయ్యంలా చూసి భయపడేదానికంటే కూడా అయ్యో మా ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తున్నాడు మంచిదే కదా అని అనుకునేటట్టుగా చెయ్యి నువ్వు. అంతేగాని ఈ రకంగా నువ్వు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇక్కడ మేమందరం అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అభివృద్ధికి అనుకూలమే. కానీ ప్రజలు ఇబ్బంది పడుకోకుండా అభివృద్ధి జరగాలనేదే మా పాయింట్ ఇందులో ఉందనే విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారు గమనించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. చేస్తున్నాము అనే విషయం కూడా ఆయనకి తెలియాలి. అందులో ముఖ్యంగా ఆయన చెప్తూ అనేకమైన పాయింట్లు, అంటే తాడిమేరులో రోడ్డు వైడ్నింగ్ గురించి, మరి అదే రకంగా ముదిగుబ్బలో కొడరాలపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న జిల్లేడు బండ రిజర్వాయర్ గురించి, మరి అదే రకంగా టౌన్లో ముఖ్యంగా టౌన్లో ఈ కదిరిగేటు దగ్గర చేసిన వైడ్నింగ్ పనుల గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. దీంట్లో ఎక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి అభివృద్ధి జరగకూడదు అనే మాట ఎప్పుడు మాట్లాడలేదు, లేదంటే రోడ్లు వేయకూడదు అనే మాట మేము మాట్లాడలేదు. ఈరోజు మేము మాట్లాడుతున్నది ఏంటంటే, మీరు అభివృద్ధి చేయాలన్నా రోడ్లు వేయాలన్నా ఏం చేయాలన్నా మొట్టమొదటగా అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, అంటే ఎవరైతే ఇల్లు కొట్టేయడం కానీ ఈ రకంగా ప్రాపర్టీ డ్యామేజ్ జరుగుతూ ఎవరు భూముల్లో అయితే మనం రోడ్లు వేయాలని చూస్తున్నామో, లేకుంటే ఎక్కడైతే వాళ్ళందరితో మాట్లాడి ఈ రకంగా మేము అభివృద్ధి చేయాలని ఉన్నాము, ఈ రకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాము, దయచేసి సహకరించాలని వాళ్ళని అడిగిన పాపన పోలేదు. లేకపోతే వాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందించని పరిస్థితి కూడా అక్కడ కనపడట్లేదు. దాంట్లో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మొదలైనప్పటి నుంచి, ఈ సమస్య మొదలైనప్పటి నుంచి మొట్టమొదటిగా మనం జిల్లేడు బండ రిజర్వాయర్ చూసుకుందాం. 1700 ఎకరాలు, దగ్గర 4 గ్రామాలు, ఇంత అన్ని గ్రామాల భూములు ఒక ఎకరా కూడా భూమి నిలబడకోకుండా మొత్తం మునకడకి గురైతా అంటే, ఇంతవరకు కట్ట మీద కట్ట లేయర్ల మీద లేయర్ లేసుకుంటే కట్టనేమే కట్టేస్తాం కానీ ఇంతవరకు రైతులకు ఏ పరిహారం ఇస్తాము, ఏ రకంగా మీకు అనుకూలంగా ఉంది అని చెప్పని ఆఖరికి అధికారులు కూడా ఆ గ్రామాలు లేకపోయి మాట్లాడలేని పరిస్థితి. మేమంతా మీటింగ్లు పెట్టుకుంటే అక్కడ పోయి గ్రామస్తులతో చర్చిస్తే వాళ్ళు చెప్పడం ఏంటంటే, అన్న మా భూములు లాక్కునే బదులు మా వాటర్ ట్యాంకులో ఇంత విషం కలిపి మనం చెప్పండి మొత్తం అందరు తాగి చచ్చిపోతాం కానీ ఇదేం పద్ధతి అన్న మాకు చెప్పుకోకుండా ఈ భూముల్లో ఈ రకంగా చేశారని. ఆఖరికి ఎక్కడైతే కట్టగడుతున్నారో అక్కడున్న రైతులకు కూడా కనీసం ఏదో చిన్న అగ్రిమెంట్ అని చెప్పి రాసి 50,000 20,000 డబ్బులు ఇచ్చి అది మొత్తాన్ని ఈరోజు బూట్ చేసిన పరిస్థితి. ఈ రకంగా అనేకమైన సంఘటనలు రైతులు కానీ పక్కన లబ్ధిదారులు ఎవరైతే భూములు మునిగిపోతున్నాయి వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ చూసిన తర్వాత, ఈవెన్ టౌన్లో కూడా ఈ ఇళ్ళని నమ్ముకున్నామంటే మనకి ఏది మంచి జరిగేదేం లేదు, మనం పూర్తిసారం నష్టపోతామని చెప్పని ప్రతి ఒక్కరు ప్రతిఘటిస్తున్నారు ఇవాళ చేపట్టిన కార్యక్రమం. ఈరోజు తాడిమేర చూసినట్లయితే తాడిమేరులో ఈయన ఏదో గొప్పగా నేనేదో వైడింగ్ చేసిన 2 బస్సులు పోతాయి 4 బస్సులు పోతాయి అని చెప్తున్నాడు. ఈరోజు అదానీ కంపెనీ వల్ల ఏదో పవర్ ప్లాంట్ పెడతా అంటే వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు రోడ్డు కావాలన్నప్పుడు నువ్వు నిర్మోహమాటంగా ప్రజల్ని ఏ రకంగా లెక్క పెట్టకోకుండా ఈరోజు ఇళ్ళన్నీ పడదొక్కిన పరిస్థితి ఈరోజు వస్తారు. వాళ్ళకి మాటలు చెప్పకుండా ఆఖరికి వాళ్ళకు టైం కూడా ఇవ్వకోకుండా ఎప్పుడైతే ఇల్లు దొబ్బేసినారో ఆడ మొత్తం అందరూ కూడా రోడ్లు ఎక్కిన పరిస్థితి. ఈరోజు తెలియదు 6 నెలలు అవుతుంది ఇల్లు దొబ్బేసి, 6 నెలలు అవుతుంది. 6 నెలలు అయినప్పటికీ ఈ రోజు కన్నా కనీసం ఎవరితోనో మీరు మాట్లాడుతున్నారా? కనీసం అక్కడ ఇల్లు పడిపోయిన వాళ్ళకు ఏమన్నా పక్కన ప్లాట్లు ఇస్తానారా, లేకుంటే వాళ్ళకి ఏదైనా పరిహారం అందించే పరిస్థితి చేస్తానారా? ఏమన్నా అంటే టెక్నికల్ గా వాళ్ళు ఏదో గ్రామకంఠం అంటారు, మరి గ్రామకంఠం భూముల్లో ఇల్లు కట్టుకున్నప్పుడు లేదంటే ముందు నుంచి వాళ్ళు ఏదైనా ఒక ప్రాపర్టీ ఉన్నప్పుడు దాన్ని ఏదైనా సరే వాళ్ళకి పరిహారం అందించడము, లేకుంటే వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ చూపించడం అనేది ఒక్కసారి లా తీసి చూడాలి. ఎమ్మెల్యే గారు ఇష్టం సార్ మాట్లాడటం కాదు, ఆయన కూడా లా చదివి ఆఫీసర్లు కూడా ఉంటారు నీతో పాటు, నీ తొత్తులు చాలా మంది, వాళ్ళని కూడా అడిగి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా నువ్వు కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు మీరు దయచేసి మేమేదో తెలుగుదేశం వల్ల తీసుకొని కోర్టుకి ఇచ్చినారని చెప్పి మాట్లాడతాను. ఈరోజు నువ్వు మాట్లాడిన దాని ప్రకారమే చూద్దాం. ఈరోజు నువ్వు ఏం చేసినావంటే టౌన్లో అనేకమైన పని, ఈరోజు మార్కెట్ చూడండి, మార్కెట్ పరిస్థితి ఏమైపోయిందని సరిగ్గా ఉన్న మార్కెట్ని అస్తావ్యస్తం చేసి పారేసి వాళ్ళ డబ్బులు తీసి కలెక్ట్ చేసి వాళ్ళతోనే కట్టించి ఏదో గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయన్నాయని చెప్పండి నువ్వంతా చెప్పి వాళ్ళతో గుడ్విల్ తీసుకొని దగ్గర 8 కోట్ల రూపాయలు గుడ్విల్ తీసుకొని 7 కోట్ల 50 లక్షలకి బిల్డింగ్లు కట్టడం జరిగింది. 45 లక్షలు ఏమైంది నాకైతే తెలీదు, అది ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలా.
మరి ఆ రోజు బిల్డింగ్లు కట్టించి కనీసం అక్కడ ఉపయోగపడే పరిస్థితి ఉందా? నువ్వు పెట్టిన రేట్లు కానీ రెంట్లు కానీ ఏవైతే ఉన్నాయో దానిలోకి ఎవరైనా సామాన్యుడు అక్కడికి వెళ్ళి చిరు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఎవరైనా సరే, మండి చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే అక్కడ సస్టైన్ కాగలుగుతారా లేదా ఒకసారి నువ్వు ఆలోచించి. దీంట్లో ఏదో గొప్పగా నీకు సంబంధించిన వాళ్ళకి ఏదో ఈ కట్టబెట్టేసి వాళ్ళకి ఏదో మేలు చేసేద్దాం అనుకుంటున్నావు. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళని కూడా ముంచిన పరిస్థితి ఉంది ఎమ్మెల్యే గారు, మీరు అది చూసుకోవాలి. దీంట్లో ఫ్రాడ్ జరిగిందా లేదా అనేది రేపు పొద్దున్న దాన్ని కూడా మేము బయట పెడతాం. మరి ఈ రకంగా నువ్వు అడక్కోకుండా అవిదొబ్బేయడాలు, ఈరోజు ముస్లిం శ్మశానంలోకి వెళ్ళిపోయి మైనార్టీ శ్మశానంలో అక్కడ కబ్రస్థాన్లో అదే పనిచేయడము, నువ్వు ఇట్లాంటివి చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు భయపడతారు, నేను మెయిన్ రోడ్లోకి వస్తారు. ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకుని ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్లాట్ ఇస్తామనే దాంట్లో ఎంత గోల్మాల్ జరిగిందనే విషయాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా రేపు పొద్దున్న తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది ఇవన్నీ బయటకు తీస్తాం. పాపం నీ చుట్టుపక్కల నీ చెంచాలకు అర్థం కావట్లే ఏదో ఫ్రంట్ రోడ్లో ఇచ్చినాడని చెప్తాను, అదే రోడ్డు బయటింగ్ కూడా కావచ్చు రేపు పొద్దున్న, దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా వా దాంట్లోనూ ఇంకోటి ఆయన చెప్తూ వచ్చింది, ధర్మవరంలో 3 సార్లు గెలిచినాం, ధర్మవరంలో తెలుగుదేశం ఏం చేసింది అని. ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి కార్యక్రమాలు చెప్పమంటే ఇంత పెద్ద లిస్ట్ చెప్పగలుగుతా? తెలుగుదేశం గవర్నమెంట్లో అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఏ అభివృద్ధి చేసినారనేది, తెలుగుదేశం పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఏ అభివృద్ధి చేసినారనేది ఇంత లిస్ట్ ఒక్కొక్క ఎమ్మెల్యే గురించి నేను చెప్పగలుగుతాను. ఈరోజు నేను ఒకటే అడుగుతాను, 3 సార్లు నేను నిలబడినా అనుకుంటున్నాను, మీరు కూడా నిలబడే అవకాశం ఇక్కడికి వచ్చి ఉందంటే మీ నాన్న దగ్గర నుంచి మీరు కానీ, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద కృత్యాల మీద పోరాటం చేసింది కాబట్టే మీరు కూడా కనీసం ధర్మవరం వచ్చి నిలబడగలిగినారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను చదువు సంస్కారం ఉంది, నాకు చదువు సంస్కారం ఉన్న వాళ్ళు వీళ్ళు ఎట్లా ఆలోచన చేయక మాట్లాడాలా, పొడతామంటారు చంపుతామంటారు, అంటే నువ్వు ఒక రకమైన ఫ్లూయర్ని ప్రజల్లోకి ఏదో తీసుకెళ్లాలని చెప్పి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నావు, ప్రజలు నమ్మలేకపోతున్నారు. నీ ప్రయత్నంలో చాలా రోజుల నుంచి ఉంది, ఏమైంది లే గుడ్ మార్నింగ్ చెప్పినట్లుగా యూట్యూబ్లో ఎవరో పక్క రాష్ట్రాలలో పక్క దేశ పక్క జిల్లాలలో చూసినట్టు అంత ఈజీగా అనుకుంటున్నావు, జనాల్ని ఏదో తప్పు మాటలు తప్పుడు మాటలు మాట్లాడి నువ్వు నమ్మించను, ఏ నరకుతారా పొడుస్తామంటే ఎవడింటాడు అని. సరే మాకు చదువు సంస్కారాలు లేవు మేము మాట్లాడలేము అనుకున్నాం, మరి మీకు చాలా ఉంది కదా చదువు సంస్కారం. మళ్ళీ ఒక విలేకరిని కావచ్చు, ఒక ప్రెస్ వ్యక్తిని, లేకుంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని పేర్లు తీసి చెప్పులతో కొడతా, పండబెట్టి నార తీస్తా తాట తీస్తా అని చెప్పి మాట్లాడుతున్నావే, మరి ఒకసారి నీ సభ్యత సంస్కారం గురించి నువ్వు ఒకసారి కూడా ఆలోచన చేసుకోవచ్చు. మీరు మాట్లాడే మాట మారకనే నీ నోట్లో నుంచి ఇటువంటి పదాలు వస్తున్నాయంటే నువ్వు ఎక్కడికి దిగజారుతున్నావు, నీ ఆలోచన పరిధులు ఏ రకంగా ఉన్నాయి, నీ సంస్కారం ఎక్కడికి పోయింది అనే విషయాన్ని కూడా ఒక్కసారి మీరు ఎమ్మెల్యే గారు మీరు కూడా వెనకలు తిరిగి ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది.